हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु लेटेस्ट जॉब अपडेट यूट्यूब चैनल फ्रेंड्स ई रोज वीडियोलो मैनारिटी वर्गाल विद्यार्थिनुलु अनगा मुस्लिम क्रैस्तव सिक्कु बौद्ध पार्सी जैन मतालकु चेंदिन मैनारिटी विद्यार्थुलु अदि कूडा अम्मायिलकु मात्रमेनंडि 9వ తరగతి 10 ఇంటర్మీడియట్ మొదటి లేదా 2వ సంవత్సరం చదువుతున్న వారందరూ కూడా ఈ స్కాలర్షిప్లకు అర్హులు 9 లేదా 10 చదువుతున్న వారు అయితే నెలకు 5000 రూపాయలు ఇంటర్ చదువుతున్న వారైతే నెలకి 6000 రూపాయలను స్కాలర్షిప్ రూపంలో పొందడానికి అవకాశం ఉంది ఈ స్కాలర్షిప్ ఎంపిక విధానము అకడమిక్ మెరిట్ ప్రకారంగా తీసుకుంటారు మరియు వారి కుటుంబ ఆదాయ వివరాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక విధానం చేస్తారండి ఒకవేళ మీరు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు అయితే 9వ తరగతి వచ్చిన మార్క్స్ బేస్ మీద మరియు మీ ఫ్యామిలీ ఆదాయం ఎంత ఉంది అనే పరిగణనలోకి తీసుకొని మీ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేస్తారు ఈ స్కాలర్షిప్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసినట్లయితేనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇచ్చారు ఏ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే ఎవరు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30 2021 గానే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ స్కాలర్షిప్ లకు అప్లై చేసుకొని స్కాలర్షిప్ పొందుతారని ఆశిస్తున్నాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేసి బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు తాజాగా 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రకటన చేశారండి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఇక్కడ మీరు గమనించినట్లయితే మైనారిటీ స్కాలర్షిప్లు ఉన్నాయి కదా దీనిలో రిలీజ్ చేస్తారని ప్రతి ఏటా ఈ బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్పే కాకోకుండా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్లను కూడా రిలీజ్ చేస్తారు ప్రతి ఏటా ఈ సంవత్సరం కూడా అన్నిటిని రిలీజ్ చేశారు ఇందులో పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ మరియు బేగం హజ్రత్ స్కాలర్షిప్ మూడింటికి చివరి తేదీ నవంబర్ 30, 2021 ఇచ్చారు డిఫెక్టివ్ వెరిఫికేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ అయితే డిసెంబర్ 15, 2021 వరకు ఇచ్చారండి ఈ రెండు మనకు అవసరం లేదు ఇవి కాలేజీ లేదా ఎవరైతే అప్లై చేసి ఉంటారో వారిలో సెలెక్షన్ కాని వారి లిస్టు పెట్టడానికి తీసుకున్న టైము మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30, 2021 గానే ఇచ్చారు ఇందులో మీకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అయితే నవంబర్ 15 వరకు మాత్రమే ఉంటుంది ఒకవేళ మీకు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కానీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ చూసుకోవాలి అనుకున్న వారికి నేను లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ గైడ్లైన్స్ కానీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఈ హజ్రత్ బేగం స్కాలర్షిప్కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గమనించినట్లయితే ఇది కేవలం గర్ల్ స్టూడెంట్స్కు మాత్రమే ఉంటుంది అది కూడా 6 మైనారిటీ కమ్యూనిటీస్ అయిన ముస్లిం క్రిస్టియన్ సిక్ బుద్ధిస్ట్ జైన్ పార్సీస్ ఈ 6 కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీగా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి అని గమనించినట్లయితే కేవలం scholarship.go.in లోకి వెళ్ళి మాత్రమే అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు ఇది వారు మెన్షన్ చేసిన నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అండి ఇందులో మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఓపెన్ చేసి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలో మీ దగ్గర మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఉంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఇచ్చారు ఫ్రెష్ స్టూడెంట్సా రిజిస్టర్ అయిన వారు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటున్నారా అనే దాని గురించి కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్టేట్కి సంబంధించిన డొమికల్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీ దగ్గర ఉంచుకోవాలి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ వీటినన్నింటినీ మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర మీ ఆధార్ నెంబర్ను మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఏ స్టూడెంట్ అయితే ఉంటారో అప్లై చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వారు మైనర్ అయ్యి ఉండి వారికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది వీటన్నింటినీ 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి అని ఇచ్చారండి పైన అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ 3 బ్రాకెట్స్ ఉంటాయి వాటిని మూడింటిని మీరు సెలెక్షన్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయిన వారికి గురించి వస్తుందండి ఇందులో మీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీ స్టేట్ ఏ స్కాలర్షిప్ కింద అప్లై చేస్తున్నారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నెంబర్
అన్నింటిని మీరు మెన్షన్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ కొట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కొట్టగానే మీకు ఓటీపీ అనేది వస్తుందండి ఎన్ఎస్పీ పోర్టల్ నుంచి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికన్నా ముందుగా ఇంకేమి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది అనేది క్లియర్గా ఒకసారి గమనించినట్లయితే ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన వారికి ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అనగా మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు లింక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి మీరు మీ ఆధార్ని అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మొత్తంగా 25 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరు చెప్పడం లెంత్ అవుతుంది కాబట్టి నేను చాలా సింపుల్గా మీకు చెప్తానండి. ఇక్కడ ఏమని ఇచ్చారంటే మైనారిటీ వర్గాలకు చెందిన చాలామంది పేదరిక సమస్య వల్ల వారి చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆసక్తి మరియు ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులు ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి వారి చదువులను ప్రోత్సహించడాని కోసం ఈ స్కాలర్షిప్లను ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అని ఇచ్చారండి. ఇందులో ప్రతిభావంతులైన మైనారిటీ పేద బాలికలకు ఉన్నత చదువులకు ప్రోత్సహించడాని కోసమే ఈ స్కాలర్షిప్లను 2003 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు ఈ ఉపకార వేతనాలు అందిస్తారు అని ఇచ్చారు. ఎవరు అర్హులు అని చూసినట్లయితే 9వ తరగతి 10 ఇంటర్మీడియట్ చదువుతున్న వారందరూ, ఇంటర్మీడియట్ అయితే మొదటి లేదా 2వ సంవత్సరం చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కనీసం 50% మార్కులు సాధించి ఉండాల్సి వస్తుంది వారి ప్రీవియస్ ఇయర్లో. ఇందులో మొత్తంగా 3 కండిషన్లు ఇచ్చారు అప్లై చేసుకోవాల్సిన వారికి. మొదటి కండిషను, ఎవరైతే ఈ సంవత్సరం చదువుతూ ఉంటారో, సపోజ్ ఎగ్జాంపుల్గా 10వ తరగతి చదువుతున్నారు అనుకోండి, మీ 9వ తరగతిలో కనీసం 50% మార్కులు తెచ్చుకొని ఉండాలి. అది మొదటి కండిషను. 2వ కండిషన్ వచ్చేసి మీ తల్లిదండ్రుల ఆదాయం 2 లక్షలు మించకుండా ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీగా ఇచ్చారు. ఇది 2వది. 3వ కండిషన్ వచ్చేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు పొందకుండా ఉండాలి. ఈ 3 కండిషన్లు కానీ మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు ఈ స్కాలర్షిప్లకు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. ఎంపిక విధానం అనేది కేవలం మీ అకాడమిక్ మెరిట్ ఆధారంగా మరియు మీ కుటుంబ సంవత్సర ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఎంపిక విధానం అనేది చేస్తాము అని ఇచ్చారండి. ఈ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని చూసుకున్నట్లయితే నేరుగా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే ఈ అమౌంట్ను వేయడం జరుగుతుంది. అది కూడా 9వ 10వ తరగతి చదువుతున్న వారు అయితే నెలకు 5,000 రూపాయలు, ఇంటర్మీడియట్ చదువుతున్న వారు అయితే నెలకు 6,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇస్తాము అని ఇచ్చారు. ప్రతి నెల నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలోకే డబ్బు జమ అవుతుంది. ఈ స్కాలర్షిప్ పొందుతున్న వారు ఏ కారణాల చేతనైనా సరే మధ్యలో మీ చదువును ఆపేస్తే ఉపకార వేతనం కూడా ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మీరు స్కాలర్షిప్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఆ రెన్యువల్ కూడా మీకు ఇక్కడే ఉంటుందండి. ఇది న్యూ రిజిస్టర్ వారికి. ఇక్కడ అప్లై చేసుకున్న రెన్యువల్ చేయాలనుకున్న వారికి లాగిన్ అయ్యి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసే సమయంలో మీరు ప్రీవియస్గా అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నింటినీ మీ దగ్గర ఉంచుకొని వాటిని ఉపయోగించుకొని మరియు ప్రీవియస్ ఇయర్లో మీకు వచ్చిన మార్క్స్ మెమోని కూడా స్కాన్ చేసి పెట్టుకొని దానిని అప్లోడ్ చేస్తేనే మీకు రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ చేసుకొని ఎడల మీకు నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ రాదు. ఓకే, దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి ఇప్పుడే చూపించాను కదా ఎలా అప్లై చేసుకోవాలనుకున్నారో అనేది. ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ ఎలా చూపించాను కదా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది మీ మొబైల్ మరియు ఈమెయిల్ ఐడికి మెసేజ్ రూపంలో వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, అప్లై చేసుకోవాలనుకున్న వారికి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ అప్లికేషన్ ఐడి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాతనే ఈ అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ ఐడి మీ పాస్వర్డ్ రెండింటిని ఉపయోగించుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గెట్ అప్లికేషన్ ఐడి ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ రెండింటిని క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ మరియు అప్లికేషన్ ఐడిని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోవాలనుకున్నట్లయితే రెన్యువల్ మీద క్లిక్ చేసుకొని మీరు రెన్యువల్ చేయాల్సి అనుకున్న వారికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీ అప్లికేషన్ ఐడి పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేసి మాత్రమే మీరు లాగిన్ అవ్వగలరు. ఇందులో మీరు మర్చిపోయినట్లయితే మీరు అప్లికేషన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకున్నా కానీ వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీరు అప్డేట్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ను రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. మీరు అప్లై చేసే సమయంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఆల్రెడీ చెప్పాను, మరొక్కసారి రివీల్ చేస్తున్నాను. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. మీ స్కూల్ వెరిఫికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఇప్పుడే చూపిస్తాను. మీ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ సర్టిఫికేట్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు లేటెస్ట్ ఫోటోను అతికించి
फॉर्म्स अन्नी फिल चेसी हेड ऑफ द इंस्टिट्यूशन एवरैते उंटारो वार योक्क सिग्नेचर सील तो सहा कंपलसरीगा सील अनेदी उंडाली सील लेनी एडल वारु मी बोनफाइड सर्टिफिकेट नु कंसीडर चेयरु इक्कड मी हेड ऑफ द इंस्टिट्यूशन योक्क साइन अंड कांटाक्ट नंबर रेंडिटिनी मेंशन चेयाल्सि उंटुंदी ई साइन चेसिन फारान्नी मीरु स्कैन चेसी अप्लिकेशन फॉर्म तो पाटुगा మీ సంవత్సర ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ను రెండింటిని తీసుకొని మీరు ఈ రెన్యువల్ ఫామ్ ఉంది కదా ఈ రెన్యువల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బోనఫైడ్ మరియు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండింటినీ కూడా ఫ్రెషర్స్గా ఉన్నాయి కదండి ఇందాక చూపించాను ఫ్రెషర్ అప్లికేషన్ ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇందులో కూడా లాగిన్ అయిన తర్వాత మీ ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు ఆదాయ ధృవీకరణ పత్రం రెండింటినీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2021గా ఇచ్చారనేది క్లియర్ గా చూపించాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీరు ఇచ్చిన అఫీషియల్ స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.